ఇంకా పనిచేసి రైల్వే డిగ్రీ కాలేజీలో మాతో పాటు చదువుకుని మమ్మల్ని అందరికీ తత్వపాటిగా నడిపిస్తున్న ఎమ్మెల్సీ రామచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. ముందుగా వసతిగా మనం చేస్తున్నాం. నేను ఎప్పుడైనా కూడా తిన్నాను.
అలాగే వంటకాలలో కూడా మంచి ఎక్స్పర్ట్. ఏ వంట చేసినా కూడా మన అద్భుతం అనిపించేటట్టుగా ఉంటుంది. మంచి సరదాగా ఉండే మనిషి ఆవిడ కూడా. రామకృష్ణ సత్యవాణి ఇద్దరు మంచి జంట. వీళ్ళు సదా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మంచి మాకు ప్రారంభమైంది. అక్కడి నుంచి మాకు చదువులు అయ్యాక మ్యారేజ్ అయిన మనస్తంత్రం వచ్చాము. మనస్తంత్రంలో రామకృష్ణతో పాటు మనస్తంత్రంలో ఉన్నాము. ఏ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడుకోని రోజు లేదు. ప్రతిరోజు ఏదో సందర్భంలో ఏదో విషయంలో అతనితో మాట్లాడాలి, అతనితో పలకరించుకోవాలి, ఒక విషయాలు ఒకటి తెలుసుకోవాలి, షేర్ చేసుకోవాలి. అంటే ఆ ఫ్రెండ్షిప్ ఎలా అంటే కొంతమంది మనుషులతో మాట్లాడితే మనకు ధైర్యం పెరుగుతుంది, కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడితే మనకు పెద్ద స్ఫూర్తి వస్తుంది. అలాంటి స్ఫూర్తి దాయకమైన వ్యక్తి నా రామకృష్ణ. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ పడుతుంది, నాకు ఈ పని కావాలి అని చెప్పిన మరుక్షణం దాని మీద పనిచేసి ఆ పని సాధించి మన ముందుకు తీసుకురావడంలో మొట్టమొదటి వ్యక్తి మా కాలేజ్ మొత్తం ద్వారా నాకు అనుకోకుండా మా అమ్మాయి ఏదో కార్యక్రమం ఉంది. రామకృష్ణ నేను ఇలా కార్యక్రమం పెట్టుకున్నాను, మా అమ్మాయి కార్యక్రమం లేదు, దానికి నిలబడాలంటే ముందు వచ్చి నిలబడి ఆ కార్యక్రమాన్ని ఎంత ఆస్వాదం మొదటి నుంచి చివరి వరకు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇక రామకృష్ణ వచ్చాడంటే మనం కళ్ళు ముందు పడుకోవచ్చు, మనకి ఏ చింత లేదు అనే విధంగా వచ్చేసి ఆ ఇవ్వాలి. మనకి ఇతరులకు ఇబ్బంది కలగకూడదు మనం మాటించామనే విషయంగా వచ్చేటప్పుడు వెనకట్టే రామకృష్ణ. అదే కాకుండా మిగతా విషయాలు కూడా ఆలోచిస్తే మరి గురించి మీరు ఆఫీస్లో ఎలా పనిచేస్తారో ఆఫీస్లో ఉన్నాను రోజు పొద్దున్న ఎంత ఫోన్ చేసి ఎక్కడో కావాలంటే ఆఫీస్లో పనిచేస్తున్నాను. పొద్దున్న ఎంత అదే సమాధానం రాత్రి ఎందుకు సరే మార్చి వస్తే అసలు ఇంట్లో లేదో గొడవడి మార్చి వస్తే ఇక్కడ ఆఫీస్లోనే గడిపేస్తారు. అర్ధరాత్రి ఎప్పుడో ఏదో కాలు వస్తుంది, ఇంట్లో చేరుకుని కాలు వస్తుంది, ఆఫీస్లో ఉద్యోగే కాకుండా ఒక ఆత్మీయతను ఇచ్చే ఒక మంచి వ్యక్తిగా ఒక సాటి కుటుంబులందరికీ కూడా తనదైన శైలిలో కార్పొరేట్ ఎంత బిజీగా ఉన్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మాట్లాడేటంటే ఆ మాటకి కట్టుబడే వ్యక్తి. ఇక అది కాకుండా అతను ఒక టాలెంట్ కూడా ఉంది. చాలా కాలం అతను సరదాగా టూర్ వేసు టూర్ వేసి అతన్ని తీసుకెళ్తుంది. నేను అంత ఆలోచిస్తాను మూడు నాలుగు టూర్లు చేశాను నేపాల్ తీసుకెళ్ళాను. అలాగే ఒకసారి నేపాల్ శ్రీలంక మూడు నాలుగు టూర్లు తీసుకెళ్ళాను. ccmb స్టాఫ్ నేపాల్ ఆ నేపాల్ టూర్ కూడా ఆర్గనైజ్ చేయడంలో కానీ ఆ టూర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ టూర్లు రద్దు చేయడంలో కానీ అన్ని దానికి కావాల్సిన మొత్తం విషయాలన్నీ ముందుగా ఎప్పటికీ ఏ ఇబ్బంది లేకుండా తన ఒక ప్లాన్గా మాకు పనిచేయడం చాలా పర్ఫెక్ట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక పని ప్రతి మనిషి వెనుక ఒక స్త్రీ నిలబడుతుంది అది అక్షరాల ఎందుకంటే మా మిత్రులందరూ చెప్పారు మాణి గారు గొప్పతనం ఆమె చేతి మహిమ ఎలా ఉంటుందో వాళ్ళు ఏమైనా స్పెషాలిటీ చేస్తారు వాళ్ళు చెప్పారు. కానీ అది కాకుండా ఒక ఎంతోమంది ఎక్కువ కష్టపెట్టి ఎంతో విషయాలు పెద్ద పెద్ద బాగుంటుందా నిధులు పడుతుంటారు. మెయింటైన్ చేయలేదు ఆ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఏ వస్తువు ఎక్కడ ఉండాలో తెలియదు. కొన్ని వేల పెట్టి ఏవో కొంటారు వాళ్ళు అక్కడ ఇక్కడ చిన్నరోజు పిల్లలతో కంపెనీ చేస్తారు. ఆ ఇంట్లో వెళ్ళగానే మనకి ఒక విధమైన విద్యలతో నన్ను నిర్మలతో కాదు ఉన్న కథలు కానీ గడబడి వాతావరణం కానీ ఎట్టి ఎప్పుడైనా ఆ ఇంట్లో ఒకటైన నిర్మలత్వం ఎలాంటి వస్తువు ఎక్కడ పెట్టాలి దాని ఎక్కడ పెట్టాలో దగ్గర పెడితే దాని అందం కలవదు. అలాగే పెట్టిన వస్తువు చుట్టూ దాన్ని డైవర్ట్ చేయడం కానీ దాన్ని అందంగా అమర్చడం కానీ చేస్తే ఆ జంతకులైనా అర్థం అలా కాకుండా విద్యం చేసుకోవాలి. ఇంటిని ఎప్పుడు వెళ్ళండి ఒక్కటి ఏడుకైనా తీసుకుని రాత్రి పత్రికలు తీసుకుంటాను ఒకసారి చెప్పండి.
టైం ఇంజనీర్స్ మెయింటెన్ చేయాలి మరి మీరందరూ గైడ్ కట్ వచ్చి పాట కూడా వాడచ్చు ఆపర్చునిటీస్ కూడా తీసుకున్నాను. ఇంకా మా మిత్రులు గారు నేను చెప్పాను కదా, ఆయన ఒకప్పుడు సంఘాలు అంటే కమ్మ సంఘం కానీ అలాంటి కాలక్రమేణ కానీ వచ్చినా కూడా ఆ ఇంట్రెస్ట్ అభిలాషలో ఉన్న క్యారెక్టర్ వాడుకున్నట్లయితే ఏ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం సభ కానీ పెళ్లి కానీ ఇంకో కార్యక్రమం ఈవెంట్ ఏది ఈవెంట్ చక్కగా చూపిస్తారు. అలాగే ఇంకా టూర్లను కూడా చక్కగా అప్లై చేస్తారు. ఏదో విద్యార్థి ఇంతే లైఫ్ అనుకునే కాదు, అతను మనం ఎప్పుడైనా ఏదైతే తినవచ్చు అది వస్తారు మనం సహాయం చేస్తారు. రామకృష్ణ గారితో నాకు 95 నుంచి పరిచయం. 95 నేను సీఎస్ఎస్ సర్వీస్ వచ్చాను. అప్పటి నుంచి విఆర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్. టూ ఇన్నింగ్స్ నేను సీసీఎంబీ కూడా కోచింగ్ వచ్చింది. రెండు సార్లు రామకృష్ణ గారితో పనిచేయడానికి అవకాశం వచ్చింది. అండ్ ఆల్ ద టైమ్ హీ వాజ్ మై లంచ్ మేట్ ఆల్సో. ఎవ్రీడే వీ హ్యావ్ లంచ్ టుగెదర్. అండ్ ఉదయ్ గారు మంచి మంచి ఒంటరి చేసి పంపిస్తే వీ యూస్ టు హ్యావ్ ఇట్ టుగెదర్ ఎవ్రీడే. అండ్ as far as his work is concerned,
I think he has never read such a dedicated person. I will just give one example. I had a certain age, so during that time also, because he has to keep his hand tight. And during that time, I saw him because he has to work, he was taking care of our impact. If one hand he is too tight, I thought he won't put strain on it. Then I wrote this the same thing to my dad also at that time. So where will you get such a dedicated person during this time? I think it deserves a standing ovation of all of us. Where will you get such a standing ovation? I have worked in various departments. Earlier I was in the police department, I was in the railways, now I am in CSI for the last 27 years. I have never seen such a dedicated person. I think CSI has been very fortunate to have me, and I have been fortunate to have him as a friend, and not a friend, he is more of a brother to me. He was always like a family member to me, and I did not take much of his time. I thank for the opportunity. And I wish that Ramakrishna should always become healthy and take care of all his family responsibilities. Thank you all. Thank you.
మన రమేష్ గారు కావచ్చు, మన ఆశీర్వించి చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరెస్ట్ రూపే ముప్పై నాలుగు సంవత్సరాలు నా ప్రయాణంలో ఎన్నెన్నో ఎన్నెన్నో కాదు ఎన్నెన్నో మా మాటలు చెప్పుకోవాలనుకుంటుంది. ఇప్పటికే చాలా చాలా దీని వ్యక్తి కాబట్టి మీ టైం తీసుకోవాలి వేరందరూ వచ్చినందుకు మమ్మల్ని డ్రెస్ చేసినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ వన్ అండ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ లంచ్ బ్యాక్ రమేష్ గారు.